వెల్లనోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసిస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలకు కోవిడ్ మెడిసిన్ అందజేద్దాం. వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. చైర్పర్సన్ దస్తగిరి. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ మెడిసిన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ బుచ్చిబాబు అధ్యక్షత వహించగా స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అసిస్ట్ డైరెక్టర్ రంగారావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ అసిస్ట్ ఆధ్వర్యంలో ఎంతో మంది నిరుపేదలను ఆదుకోవడం జరుగుతుందని, మంచి మనసుతో సేవ చేయడం అంటే అది ఒక అసిస్ట్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కరోనా సమయంలో అసిస్ట్ వారు ముందుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థలు అంటేనే స్వచ్ఛమైన మనసుతో స్వచ్ఛందంగా సేవలు చేయడమే ప్రధానమన్నారు. అసిస్ట్ డైరెక్టర్ రంగారావు మాట్లాడుతూ అసిస్ట్ ఏ కార్యక్రమం చేసినా ప్రతి సంవత్సరానికి 30 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఇతర దేశాల నుండి వచ్చిన డబ్బును ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. 1 కోటి రూపాయలు 15 లక్షలతో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు 200 గ్రామాలను గుర్తించి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందన్నారు. గుర్తించిన 200 గ్రామాలకు ఏమేమి కావాలి గుర్తించి అసిస్ట్ ద్వారా ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న దేవి కరోనాతో కుటుంబంతో సహా మరణించినందుకు కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా అసిస్ట్ డైరెక్టర్ రంగారావు 5 లక్షలు విలువ చేసే కోవిడ్ మెడికల్ కిట్స్ ను పంపిణీ చేశారు. స్వచ్ఛందంగా మంచి మనసుతో సేవ చేయడం అనేది, డబ్బులు వచ్చినా అందరూ వాటిని మరి ఈ విధంగా ఎక్కడా దాన్ని అవసరం ఉంది, ఎవరికైతే ఆకలి అవుతుందో వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళకి అన్ని విధాలా తృప్తిగా భోజనం చేస్తాడు. ఆకలైనటువంటి వాళ్ళకి భోజనం పెట్టే కార్యక్రమం ఇది. అంటే అవసరమైనటువంటి వాళ్ళకి ఈరోజు మెడిసిన్ ఇస్తున్నారు. ఇది లిక్విడ్, ఏంటంటే బ్యాండేజ్లు, ఇదేంటండి పీపీ కిట్, ఇదేంటండి ఇది కూడా అదేనా పీపీ కిట్నా, ఇదేంటండి మాస్కులు, ఇవేంటండి మరుస్తారు, మరి ఇదేంటి మరి ఇవే ఇవి ఇవన్నీ ఇక్కడ ఇన్ని ఐటమ్స్ అదేదండి అని ఏమంటారండి, ఓ ఇన్ని దాదాపుగా 100 లక్షలు యూజ్ చేసేటువంటి హాస్పిటల్కి ఆయన మన అసిస్టెంట్ తరపు నుంచి మనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. నిజంగా ఆయన ఈరోజు కాదు, మన బొల్లాపల్లి మండలానికి ఆయన అన్నట్టు ఎప్పటి నుంచో ఇవన్నీ బోర్లు లేపేయడం కానీ ఇలాంటి ఒక బోర్ విషయం చెప్పాడు. ఒక్క మాట చెప్పాలి మీరు, నేను అప్పుడు ఎండీగా ఉన్నాను తిరుమల డైరీకి, ఒక అమ్మాయి వాళ్ళ నాన్న హోటల్లోనే పనిచేస్తుందంట. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకు చెప్పిన మాట నేను చెప్తున్నాను. వాళ్ళ నానా హోటల్లో పనిచేస్తున్నాడు ఆయన, ఆ పనిచేసిన డబ్బులన్నీ ఆ శాలరీ మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చి రంగారావు గారి ద్వారా అసిస్ట్కి ద్వారా ఇక్కడ పేదవాళ్ళకి సేవ చేయాలని ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి దాదాపుగా హైదరాబాద్లో దిగిందంట, హైదరాబాద్లో దిగి హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కి వచ్చింది. కారు అయితే మళ్ళీ డబ్బులు వేస్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బస్సులు వచ్చి కారుకే ఎంత అవుతుంది, ఎక్కువ అవుతుంది, బస్సులు వస్తే తక్కువ అవుతుంది, ఈ మిగిలిన రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెట్టచ్చు అని ఆ అమ్మాయి, ఆ హోటల్లో పనిచేసిన డబ్బులన్నీ ఇక్కడ ఉండి ఆ అమ్మాయి వారితో పాటు ఉండి అవి ఇన్వెస్ట్ చేసి ఆ పేదలకి ఆ అమ్మాయి ద్వారా మంచినీళ్ళ బోర్లు కానీ ఇవి కానీ అన్ని చేసి వెళ్ళిందంట. అది మరి ఆయన హోటల్లో పనిచేసే అమ్మాయి, వాళ్ళకి ఎంత మంచి మనసు చూడండి. వాళ్ళు మరి ఆ విధంగా వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఉమ్ము చేయకుండా వాళ్ళందరూ అలాంటి డోనర్స్ అంతా ఈ అసిస్ట్ కంపెనీకి ఇస్తున్నారంటే వీళ్ళు 100% దాన్ని ప్రజలకు అందిస్తున్నారని దాని ముఖ్య ఉద్దేశం. అలాగే ఇవాళ పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థ అంటే అసిస్ట్కి ఎంత మంచి పేరుంది,
చాలా మంది ఇక్కడ స్వచ్ఛంద సమస్తలని చెప్పుకొని మరి వాళ్ళ విషయాలు చెప్పాలంటే బాధ వాళ్ళకి కంపల్సరీగా ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది మా జననీ ఫౌండేషన్ అంటే అది ట్యాక్స్ ఎగ్జామ్షన్ లేదు ఏదో ఆ ఫౌండేషన్ పేరు పెట్టుకొని మేమేది రెండు పనులు చేసేది ఏదన్నా ఇస్తే చేయించేదే కానీ మాకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ కానీ అలాంటివి మాకేం లేవు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సార్ చెప్పినట్టు దాదాపుగా ఈ సంవత్సరం ఇప్పుడు 30 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చాలా మంది కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చెప్పిన మాటల్లో మీకు అర్థమైందో లేదో కానీ అది సామాన్యమైన విషయం కాదు వాళ్ళు సవపత్తుకుల్లో ఉండి కూడా మనకి సహాయం చేస్తామనే వాళ్ళ మనసు ఎంత గొప్పదో ఆలోచిస్తుంది మనం ఇంకా అజ్ఞానంలోనే ఉన్నామనే దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు వాళ్ళు ఈ ప్రాణం ఎప్పుడు పోతో తెలియదు మన తోటి వాళ్ళకి కొంతన్నా మనం ఉపయోగపడాలని ఒక మంచి ఆలోచనతో ఆ సంస్థలు మరి ఇక్కడికి వచ్చి వాళ్ళకిచ్చి వాళ్ళు ఆయనే స్వయంగా వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు అయితే ఈ అయితే రోజు ఫోటోలు రోజు టీవీలో వేయించుకోవచ్చు రోజు ఒకటిచ్చి రోజు సిటీ కేబుల్లో అదే పనిగా చెప్తూ ఉంటారు రోజు ఇది ఒకటి ఇచ్చారు ఇది కొట్టుకొని ఒక 20 మంది వచ్చి అబ్బాబా ఏం చెప్తున్నాడండి ఏం చేస్తున్నాడండి ఇది ఒకటి ఇచ్చాడు మళ్ళా మరొక రోజు ఇది చేసుకుంటారు అది కాదండి చెప్పుకునే దానికంటే కూడా చేసేది మంచిగా ఉండాలి ఇది ఎక్కడ సంస్కృతి ఇది ఎక్కడ సాంప్రదాయం అనే దాంట్లో మనం చూస్తే వారిని చూసి మనం కాస్తన్న మారాలి ఆయన చెప్పిన మాటల్లో అలాంటి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు వారు ఎక్కడో పుట్టి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇక్కడికి వాళ్ళు కష్టపడతారు 10 రూపాయలు ఈయన పంపిస్తున్నారు వాళ్ళందరూ పెద్ద పెద్ద బిలియన్ డాలర్స్ ఉన్నటువంటి వాళ్ళే కాదు చిన్న చిన్న వాళ్ళే చిన్న చిన్న పనులు చేసుకుని ఆ మిగిలిన డబ్బుల్లో కొంత ఇక్కడ బస్ సంస్థ ఇక్కడ ఇందాక రామణ్ణ గారు చెప్పినట్లు గత 20-30 సంవత్సరాల నుంచి కూడా పనిచేయమే మేము చేసే కార్యక్రమాలు ముఖ్యంగా గ్రామాలకే పరిమితం అవుతుంటే మరి గ్రామాలలో ఉన్న ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వస్తారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మా పరిధిలోనే వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ మంచిగా కోవిడ్ ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి మనందరూ తెలుసు ఫస్ట్ వేవ్లో ఇండియా కన్నా మరీ సఫరైన దేశాలు యూరోప్ ఖండం ఐరోపా ఖండంలో దేశాలు మొట్టమొదటి సఫరైంది ఇటలీ నేను ముందే చెప్పదలుచుకున్నది ఈరోజు మొట్టమొదట మనం సమస్యలు ఉన్నప్పుడు ఇట్లే చేసామంటే నాకు ఫోన్ చేసి ఇంకే సహకారం కావాలని చెప్పి వాళ్ళు అడిగారు జస్ట్ ఇమేజిన్ ఒక దేశం పుట్టుమింటాట ఆడుతూ మనం పర్లేదు ఇండియాలో ఎట్లా ఉన్నారు ప్రజలు అని చెప్పి మనల్ని ఆశించి మనకేమైనా చేద్దామన్న ఆలోచనతో వాళ్ళు అడిగారు నాకు నేను అప్పటిదాకా అడిగిన ధైర్యం లేదు నిజం చెప్తున్నాను మనసు ఉపలేదు కానీ వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు ఈ సమయంలో ఏమైనా చేయాలా అని వాళ్ళు అడగటం నాకు స్ఫూర్తిని ఇచ్చింది అప్పుడు నేను మొదలుపెట్టాను మొదలుపెట్టిన తర్వాత రిలీఫ్ కార్యక్రమాలు ముఖ్యంగా నా చెప్పినట్లు 1 కోటి రూపాయల దాకా రిలీఫ్ కార్యక్రమాలు చేశాము దాని తర్వాత ఫాలోఅప్గా ఏంటని చెప్తే ఎన్ఆర్జీస్లో గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు అవి సరిపోదు అందుకని చెప్పి యాడ్ చేస్తూ 5 కార్యక్రమాలు డిజైన్ చేయడం జరిగిందండి నేను ఒక 100 కుటుంబాలు ఉన్న ఫ్యామిలీ విలేజ్లో ఒక 1000 రోజులు పనిదినాలు కల్పించి 200 రూపాయలు కాడికి 2 లక్షల రూపాయలు వాళ్ళు గ్రామాన్ని వాళ్ళే బాగు చేస్తున్నట్లు కాలువలు బాగు చేసుకోనివ్వండి రోడ్లు బాగు చేసుకోనివ్వండి తర్వాత ముళ్ళ చెట్లు తీసేసుకునివ్వండి కొద్దిగా పరిశుభ్రంగా చేసుకొని ఇప్పుడు హైజీనిక్గా ఈ కోవిడ్ వాతావరణానికి
మంచిగా ఇన్వెస్ట్ చేయడం అనేది అధికంతో మొట్టమొదటి మొదలు పెట్టాం. అది రెండవది ఒక పది కుటుంబాలకి వందకు ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు పది కుటుంబాలకి మరీ లేని వాళ్ళు చూసి వాళ్ళకి ఆదాయ వృద్ధి కార్యక్రమం ఇవ్వడం ఒక్కళ్ళు పది రూపాయల కాడికి పాతి వేల కాడికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకొకటి కిచెన్ గార్డెన్స్ ప్రమోట్ చేయటం. ఎందుకంటే ఎందుకు తెలుసు, ఇప్పుడు కూరగాయలు కానీ మంచిగా పండించుకుంటే అక్కడ చేసుకుంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది. సో కూరగాయలు పండించుకోవడానికి ఒక వాళ్ళకి సహాయం చేయటం, వర్మీ కాంపోస్ట్ కూడా ఇచ్చి, ఇక పొలాలు ఉంటే ఈ మూడు కార్యక్రమాలు పొలాలు లేని వాళ్ళకి, పొలాలు ఉంటే వాడికి వేస్ట్ ల్యాండ్ ఖాళీ ఉన్న వీడు మంచి భూములు ఏమైనా సాగులో లేని వాటికి సాగు చేయడం చేయటం, సాగులో ఉండి తక్కువ సాగు సాగు ఉండి తక్కువ ప్రసాదం వస్తున్న వాటికి కొద్దిగా పెట్టే స్థాయిలో మంచి స్థాయిలో నేర్పించి దాని ఆదాయం పెంపొందడానికి కార్యక్రమాలు ఇవి చేయటం మొదలుపెట్టాం. ఇలా దాదాపు మేము ఒక పాతి గ్రామాల్లో చేశామండి. దాని తర్వాత ఇంకా ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాము, ఇంకా కొన్ని గ్రామాలు చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా సెకండ్ వేవ్లోకి వచ్చినప్పటికీ కొద్దిగా మెడికల్గా వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు ఇక కాన్సన్ట్రేటర్స్ మీరు కాన్సన్ట్రేట్ చేసి గుంటూరు హాస్పిటల్లో 65 కాన్సన్ట్రేట్స్ ఇవ్వడం జరిగింది. 50 లీటర్స్ ఒక 5 లీటర్స్ ఒక 50, తర్వాత 10 లీటర్స్ ఒక 15. నెక్స్ట్ ఇక ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇక ఈ 12 హాస్పిటల్స్ ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో మేము పనిచేస్తున్న ప్రాంతాల హాస్పిటల్ని తీసుకున్నాను. అంటే మా స్వార్థం కూడా మేము పనిచేస్తున్న గ్రామాలు గ్రామాలు వారి అవకాశం వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు, కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జీవీ ఆంజనేయులు ఆదేశాలతో కోవిడ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద పట్న పార్టీ అధ్యక్షులు సౌదాగర్ జానీ బాషా అధ్యక్షతన నిరసన వ్యక్తం చేసి వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్కి అందజేశారు. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని, బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షల ఆర్థిక సహాయం, అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని, జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి 50 లక్షల రూపాయలు బీమా కల్పించాలని, తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు రాష్ట్ర మొత్తం ఎంఆర్ఓ కార్యాలయందు అన్నా క్యాంటీన్లు తెరవాలని చెప్పని, అలాగే కరోనా మృతుల్లోకి 10 లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలని చెప్తాని, అలాగే ఆక్సిజన్ లేకుండా చనిపోయిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పని ఈరోజున ప్రతి ఎంఆర్ఓ కార్యాలయందు, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నందు ఎంఆర్ఓ కార్యాలయందు రిప్రెష్ ఇవ్వడానికి ఈరోజు పార్టీ పరంగా అందరూ వచ్చాము. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది తహసీల్దార్ గారి ఆఫీస్ దగ్గర. దీనికి ముఖ్య కారణం ఏదైతే సెకండ్ వేవ్లో కరోనా విజృంభణ వల్ల ఎన్నో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడం జరిగింది, అలానే చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది. దీని ప్రభుత్వం తక్షణమే కరోనాతో చనిపోయినటువంటి బాధితులకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయిన వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలని చెప్పి మరో డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి రాయితీలు కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా త్వరితగతిన 18 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళకి వ్యాక్సినేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు పిలుపు మేరకు స్థానిక మాజీ శాసనసభ్యులు, శివశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి జీవి ఆంజనేయులు గారి పిలుపు మేర ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ గారికి
राष्ट्र में जरूरत परस्थितल प्रजानेका प्रभुत्व ये विधि निर्लक्ष्य वारे विधि आदने मेमोरांडम समर्पच्चाजु तेलुगुदेशं पार्टी ओटे चुप्त करोना तो मृति चंद्रे कुटाल तक्षण में 10 लक्ष रूपये लक्ष्य प्रकट अलागे करोना तो पोराड़त आक्सीजन अंदक प्रभुत् निर्लक्ष्य आक्सीजन अंदक सर उद्देश्य सदपाया हास्पल वाल चलने कुटाल तक 20 लक्ष रूपये प्रकट अलागे ఈ రోజు వ్యాపార ఉత్పత్తులు కరోనా వల్ల ఎక్స్‌పోర్ట్ లేకపోవడం వల్ల కరోనా వ్యాపార ఉత్పత్తులన్నీ కూడా గ్రామాల్లో ఎక్కడెక్కడ నిలిచిపోయాయి తక్షణమే వాటిని ప్రభుత్వం చొరవ తీసుకొని మార్కెట్ యార్డుల ద్వారా ఉన్నటువంటి ధాన్యాన్ని అప్రాలను గాని మిగతావటువంటి ఉత్పత్తుల్ని వ్యాపార ఉత్పత్తుల్ని తక్షణమే కొనుగోలు చేయాలి అలాగే కరోనా తో కుటుంబాలన్నీ కూడా చితికిపోయే ఆర్థిక వ్యవస్థ సరైనటువంటి పడుల లేక కుటుంబాలు ఆర్థిక ప్రజారేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్షణమే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని ఇలా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది గతంలో ఉన్నటువంటి చంద్రన్న బిమ్మని తీసేసి వైఎస్ఆర్ బిమ్మని పెట్టారు పేరుకి పెట్టారు కానీ ఇది 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రభుత్వం 3వ సంవత్సరానికి అడుగుపెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్ బిమ్ అనేది ఒక్కరికి కూడా చెల్లించినటువంటి లబ్ధిదారుకి చెల్లించినటువంటి దాఖలాలు లేవు గుడ్ మార్నింగ్ వినికొండలో భాగంగా పట్టణంలోని 24వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ రాజేష్ కన్న పర్యటించారు ఆయా వార్డు పరిధిలో ఉన్నటువంటి కుందుర్తి బజారు పెద్ద మసీద్ బజార్లలో పర్యటించి స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం చైర్ పర్సన్ దస్తగిరి మాట్లాడుతూ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆదేశాలతో పట్టణంలో అన్ని వార్డులలో నూతన సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు అంచనాలు రూపొందించి కార్యక్రమంలో భాగంగా వార్డులలో పర్యటించడం జరుగుతుందన్నారు అదే విధంగా పట్టణంలో రోజు మార్చి రోజు మంచినీరు అందించేందుకు పైపులైన్ మార్చి నూతన పైపులైన్ వేయడం జరుగుతుందన్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వార్డులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు అవసరమైన చోట సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు నిర్మిస్తామని లో వోల్టేజ్ సమస్య లేకుండా వార్డులలో అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తానని అన్నారు ఈ గౌరవమాత గారి వార్డు పూర్తి 100 భాగాలు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా పూర్తి చేసే బాధ్యత నాది ఇది పెద్ద సమస్య కాదు గోషభాష గారు చాలా బాగుంది సమస్యలు ఉన్నాయి 105 సంవత్సరాలలోపు నేను ఉన్న టైంలో ఆయనకి నాకు సమస్య లేదు అనిపించేట్టుగా ఆయన వాడికి చేస్తాను మళ్ళీ మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను గోషభాష గారికి తప్పనిసరిగా నా మద్దతు ఉంటుంది మీరు ఆవేశపడద్దు తప్పనిసరిగా మీకు కంప్లీట్గా మీరు మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు నన్ను మీకు 100కి 100 భాగాలు ఏ వార్డులో చేయపోయినా మీ వార్డు పూర్తి చేసే బాధ్యత నాది ఎందుకంటే థాంక్యూ సార్ ఇది ఆ బాధ్యత నాకుంది తప్పసరిగా దాన్ని కొన్ని ఉన్నాయి డ్రైన్ సమస్యలు కొన్ని ఉన్నాయి కొన్ని చోట్ల నీళ్ళు నిలబట్టు లేరింగ్ వేయాల్సి వస్తుంది ఆయన చూపించారు ఇది తప్పనిసరిగా ఈ వార్డు బాధ్యత నా వార్డుగా భావిస్తానని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ పోతున్నాను వార్డు సమస్యలు ఉంటే 24 వార్డు సార్ నా పేరు కాంటాక్ట్ రోజు సార్ అనగానే మా చైర్మన్ గారు తప్పగానే వచ్చి సమస్యలు వచ్చి అన్ని రాసుకొని త్వరగా చేస్తారని హామీ ఇచ్చారు అలాగే నా వార్డు తరఫున నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కమిషనర్ గారు కూడా డి గారు కూడా వచ్చి కరెంటు సమస్య గురించి తొందరలోనే పరిష్కారం చేస్తున్నారు తర్వాత మా వార్డులో 2 ట్రాన్స్ఫారాలు కావాలా అంటే 2 దిమ్మలు ఇమీడియట్లీగా కట్టించి కరెంటు వాళ్ళని కూడా పిలిపించి చేస్తాను ధన్యవాదాలు సార్ వినుకొండ పట్టణంలో శరవేగంగా నిర్మాణమవుతున్న శ్రీ జయశ్రీలక్ష్మి శనీశ్వర ఆలయంలో నూతనంగా నిర్మితమవుతున్న శ్రీ జయశ్రీలక్ష్మి సమేత శ్రీ శనీశ్వర ఆలయంలో ప్రజలకు ఎటువంటి శని రాహుకేతుల పూజలకు సంబంధించిన అన్ని పూజలు ఒకే చోట భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు పరమేశ్వర జానపాటి తెలియజేశారు వినుకొండ పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో మన 2 తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఆగమ శాస్త్ర విధానాలతో శరవేగంగా నిర్మాణమవుతున్న అత్యంత అరుదుగా గల సతీ సమేత ఆలయం శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనీశ్వర ఆలయం నిర్మాణం నిమిత్తం బుధవారం నాడు ప్రకాశం జిల్లా గిద్దలూరుకి చెందిన చిక్కుల నంబయ్య గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని లక్ష్మీ నరసమ్మ వీరి కుమారుడు ఆంజనేయులు
3 లక్షల రూపాయల స్వామివారి దేవస్థానం నిర్మాణంకు స్వయంగా విచ్చేసి ఆలయ అభివృద్ధి పనులు వీక్షించి విరాళం అందజేయడం జరిగిందని, అంతేకాకుండా గతంలో వీరు స్వామివారికి 4,40,000 రూపాయలు విరాళంగా సమర్పించారు అని, అంతేకాకుండా 2 రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు దేవస్థాన నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని, ప్రతి ఒక్కరూ దేవస్థానం నిర్మాణంలో భాగంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం ద్వారా మీకు మీ కుటుంబానికి శ్రీ జయశ్రీలక్ష్మి సమేత శనిదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని తెలియజేశారు. మన 2 తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా మన వినుకొండ పట్టణంలో నరసోపేట రోడ్డు నందు ఆగమ శాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణమవుతున్నటువంటి మహిమాన్విత ఆలయం శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం. ఈ యొక్క మహిమాన్విత ఆలయానికి ఈ వారంలో వచ్చినటువంటి భూరి విరాళాలు 3,60,000 రూపాయలండి. వీటిలో ముఖ్యంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముళ్ళపాడు గ్రామానికి చెందినటువంటి చిక్కుల ఆంజనేయులు గారు మన వినుకొండ పట్టణంలో నిర్మాణమవుతున్నటువంటి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానమునకు 3 లక్షల రూపాయలను భూరి విరాళంగా వారు అందించారు. వాటిలో 1,50,000 రూపాయలు స్వామివారి దేవస్థాన అకౌంట్ నందు జమ చేశారు. 1,50,000 రూపాయలు వారు ఫ్యామిలీతో అంటే వారి కుటుంబ సభ్యులతో మన దేవస్థానం వద్దకు ఇచ్చేసి స్వామివారి సమక్షంలో వారు అందజేశారు. కాబట్టి గతంలో వీరు మనకి 4.5 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. దాని తర్వాత ఇది మరొకసారి 3 లక్షల రూపాయలు అందజేశారు. సో వారు ఆ చిక్కులాంజనేయులు మరియు కృష్ణకుమారి వారి యొక్క కుమారుడు శివాని విశాల్ వీరికి మా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలుపుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ దేవస్థానం వద్దకు విచ్చేసి కుటుంబ సమేతంగా విరాళాలు అందజేసినటువంటి వారు కీర్తిశేషులు గోళ్ళ సత్యనారాయణరావు గారు స్వామిగారు. వీరి జ్ఞాపకార్థం వీరి ధర్మపత్ని గురువర్ధన, వీరి కుమారులు హనుమంతరావు, వీరి ధర్మపత్ని లక్ష్మీ స్వాతి మరియు వీరి లక్ష్మిగారు, వీరి యొక్క కుమారుడు స్వాతి, ప్రసీద, చైత్ర మరియు పూర్ణచంద్రరావు, వీరి ధర్మపత్ని లక్ష్మీ శ్రావణి, వీరి యొక్క కుమారులు హేతల్, కుమార్తె శ్రీనిధి మరియు మరొక కుమారుడు భాస్కర్ రావు, వీరి ధర్మపత్ని నీలిమ మరియు వీరి యొక్క కుమారుడు శ్రీకరు ఋషి అండి. వీరు ఈరోజు స్వామివారి దేవస్థానం వద్దకు ఇచ్చేసి నిర్మాణ పనులను మొత్తాన్ని కూడా వీక్షించి స్వామివారికి 51,116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఇక్కడ వారికి కూడా మా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం తరపున కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వీరు స్వామివారికి శనీశ్వర స్వామి పట్టాభిషేక నిర్మాణ నిమిత్తం అందజేశారు. అంతేకాకుండా మరొకరు మన వినుకొండ పట్టణంలో శృంగార వనంలో నివాసం ఉంటున్నటువంటి సోము చౌడమ్మ గారి జ్ఞాపకార్థం వీరి యొక్క భర్త వెంకటేశ్వర్లు గారు, వీరి యొక్క కుమారులు రాధాకృష్ణ, ఏడుగొండలు శ్రీనివాసరావు గారు 10,116 రూపాయలు స్వామివారికి ఈరోజు ఇక్కడ దేవస్థానం వద్దకు వచ్చేసి విరాళాలను అందజేశారు. సో కాబట్టి ఇది ఎంతోమంది ఈ విరాళాలను అనేటువంటిది ఈ లాక్డౌన్లో కూడా కరోనా సమయంలో కూడా విపత్కర పరిస్థితుల్లో కూడా దేవస్థానం వద్దకు ఇచ్చేసి విరాళాలను సమర్పిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు అందరు కూడా వీక్షించున్నారు, స్వామివారి 3 విమాన గోపురాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇవి కూడా 3 నుంచి 4 నెలల లోపల వ్యవధులు మొత్తం కూడా పూర్తవుతాయి. తదుపరి ఈ ప్రతిష్ట కార్యక్రమం ఎప్పుడనేది 3 నెలల తర్వాత అనౌన్స్ చేస్తాం. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో స్వామివారి దేవస్థానానికి ప్రతిష్ట కార్యక్రమం అనేటువంటిది పూర్తి చేస్తామని చెప్పేసి అందరికి కూడా భక్తులందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. విటిమరాజపల్లి గ్రామంలో పూర్వం ఏదైతే కేటాయించారో అలానే రోడ్లు వేయాలని, ఇప్పుడు అక్కడ వేస్తున్న రోడ్డు వేయడానికి వీలు లేదని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నామని సిపిఎం డివిజన్ కార్యదర్శి కె హనుమంత్ రెడ్డి తెలియజేశారు. విటమరాజపల్లి నుండి బ్రాహ్మణపల్లి వరకు తార్ రోడ్డు వేశారని, ఆ రోడ్డును కాస్త పెంచితే బాగుంటుందని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇప్పుడేస్తున్న రోడ్డు వలన రానున్న భవిష్యత్తులో పెద్ద వర్షం పడితే కొట్టుకుపోవడానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తక్షణమే 55 అడుగుల బైపాస్ రోడ్డును నిలుపుదల చేసి విటమరాజపల్లి నుండి బ్రాహ్మణపల్లి వెళ్లే రోడ్డును ఎక్స్టెన్షన్ చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. అక్కడ కార్యక్రమం జరిగితే, ఎందుకంటే వాళ్ళ పూర్వ అనుభవం ఉంది, రాజీవ్ నగర్ కాలనీ పక్కన ఉంది, రేపు ఎంత వర్షం వస్తే ఆ రోడ్డు పోయే పరిస్థితి ఉంది. రాజీవ్ నగర్ కాలనీ ఆల్రెడీ వర్షాలు వచ్చి అక్కడ ఇళ్ళన్నీ కొట్టుకుపోయే పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కాబట్టి అక్కడ వేయడానికి వీల్లేదని చెప్పేసి, రోడ్డు వేయడానికి వీల్లేదని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తానన్నా. మొట్టమొదటి బైపాస్ రోడ్డు అని చెప్పేసి ఎంఆర్ఓని స్థానిక వినుకొండ పట్టణానికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది.
సందర్భం. ఈ రోజు నేతలు రమ్మయ్య గారు పంచాయతీరాజ్ రోడ్డు చెప్పే చూస్తున్నారు. అంటే వికారాబాద్కి, రామనపల్లికి, నరగపాలానికి ప్రారంభ భవిష్యత్తులో ఆ పంచాయతీలను భాగం వేసి ఆ డబ్బులు తీసుకొని ఈ రోజు తీసుకొస్తారు. అప్పుడే చెప్పారు ప్రారంభించినప్పుడు స్థానిక ఎమ్మెల్యే నిర్మల నిధుల నుండి, ఎంపీ గారి నిధుల నుండి, లేదా మున్సిపాలిటీ నిధుల నుండి ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆలోచించారు. కానీ దానికి ముందే రోజు ఈ మూడు పంచాయతీల్ని, ఇటరాపల్లి, బ్రాహ్మపల్లి, నరగపాల పంచాయతీలని దెబ్బతీయడానికి, ఆర్థికంగా దెబ్బ తీయడానికి, అంటే అభివృద్ధి అనేది ఆగిపోయే విధమైన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మేము సీపీఎం పార్టీగా డిమాండ్ చేసేది, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో, మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో, కార్పొరేషన్లలో 196, 197, 198 జీవోల ద్వారా పెంచుతున్న ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను నుంచి నీటి పన్ను, తడిపొడి చెత్త పన్ను, యూజర్ ఛార్జీలను పెంచి వసూలు చేసే విధానాన్ని వెంటనే విరమించుకోవాలని వినుకొండ నియోజకవర్గ అఖిలపక్ష కమిటీ నాయకులు గుంజరి యేసు, పివి సురేష్లు డిమాండ్ చేశారు. అఖిలపక్ష రాజకీయ పార్టీల ప్రజా సంఘాల రాష్ట్ర పిలుపు మేరకు వినుకొండ నియోజకవర్గ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని 5వ సచివాలయం కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. వామపక్షాలు పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం పొడి చెత్త, తడి చెత్త అనే పేరుతోటి ప్రజల మీద భారాలు మోపుతున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఈ పన్ను పేరుతోటి భారం మోవడం అని కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని ఖండించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము రాష్ట్రంలో అనేక ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు, గ్యాస్ పెంచు, నిత్యావసర సరుకులు ఆకాశం అంటుకుంటే ఇంకా అది చాలనట్టుగా ఇప్పటికే ఈ పొడి చెత్త, తడి చెత్త ఈ పేరుతోటి ఈ యొక్క ఆస్తి పన్ను విధానాల మీద జీవోని తీసుకొచ్చి ప్రజల మీద భారాలు మోపుతున్నారు. అందుకని మేము ఒకటే ఖండిస్తున్నాము, ఈ భారాలు ఉపసంహరించుకొని ఈ జీవోని ఎమ్మటి రద్దు చేయకపోతే అన్ని పార్టీలు కలిపి ఇంకా దీన్ని ఉధృతం చేసి రాబోయే రోజుల్లో చాలా వరకు మూల్యం చెల్లించుకోని పరిస్థితి వస్తుంది. అందుకని అఖిలపక్షంగా అందరం ఏకమయ్యి దీన్ని జీవోని రద్దు చేసేందుకు కూడా పోరాడతామని విజ్ఞప్తి చేస్తాం. అఖిలపక్ష కమిటీ వారి ఆధ్వర్యంలో 3వ వార్డు సెక్రటరియట్ నందు, సచివాలయం నందు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వినుకొండ పురపాల సంఘం వారు చెత్త మీద, ఆస్తి పన్ను మీద, ఖాళీ స్థలాల మీద అనేకమైనటువంటి పన్నులు పెంచి ప్రజల మీద భారం మోపుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇలా పెంచడం చాలా బాధాకరం. అసలే కరోనాతో చనిపోయి ఎంతోమంది ఇబ్బంది పడుతూ లాక్డౌన్లో జీవనోపాధి కోల్పోయి చాలా ఇబ్బంది పడుతుంటే ప్రజలు పన్నుల భారం పెంచడం చాలా బాధాకరం. పక్కన ఉన్నటువంటి నరసరావుపేట మున్సిపాలిటీ కానివ్వండి, చిలకపూడి మున్సిపాలిటీ కానివ్వండి, మన పన్నుల కన్నా కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు వినుకొండలో అఖిలపక్ష కమిటీ వారిని, అన్ని పార్టీలు, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సంప్రదించి ఒక కమిటీలో ప్రభుత్వం వారు భాగస్వామ్యం చేసుకొని ప్రజలపై భారం పడకుండా చేయాల్సినటువంటి బాధ్యత వినుకొండ పురపాలక సంఘానికి ఉందని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. వినుకొండ పట్టణంలోని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి వినుకొండ పట్న అవుట్కట్స్ నుంచి వేస్తున్న లింక్ రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పరిశీలించారు. పనుల్లో ఎటువంటి లోపం జరగకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ రోడ్డును నిర్మించడం వలన పట్టణంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. త్వరలో వినుకొండ పట్టణం సుందరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు, పంచాయతీరాజ్ డిఈ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
లాక్డౌన్ సమయంలో పేదవారి ఆకలి తీర్చేందుకు వినికొండ మాజీ శాసనసభ్యులు నాసరపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని టీడీపీ నాయకులు పివి సురేష్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నర్రా కిషోర్లు తెలియజేశారు. వినికొండ పట్టణంలో లాక్డౌన్ నేపథ్యంలో భోజనానికి ఇబ్బంది పడే పేదలకు ఉచిత ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ వద్ద స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద పేదలకు ఆహారాన్ని ప్యాకెట్ల ద్వారా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేయడం గొప్ప విషయమని తెలిపారు. వినికొండ పట్టణంలో నల్లమూలల్లో ఆకలితో బాధపడుతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భోజనాల కార్యక్రమం నెల రోజుల నుంచి జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి శివశక్తి వాలంటీర్లు మరి ముఖ్యంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వీళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఇలాంటి సమయంలో అన్న క్యాంటీన్లు తెరిచి ఉంటే ఎంతోమంది పేద ప్రజలకి మేలు జరిగేది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ ఆకలి బాధను అర్థం చేసుకొని అన్న క్యాంటీన్లు తెరవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. మానవ సేవే మానవ సేవగా భావించి గత 30 రోజుల నుంచి నిరస్త్రాయులైన ప్రజలందరికీ వినుకున్న నలుమూలల బస్టాండ్ సెంటర్ దగ్గర నుంచి, బస్టాండ్ సెంటర్ అవ్వచ్చు, శివస్తూపం అవ్వచ్చు, రైల్వే స్టేషన్ అవ్వచ్చు, ఆధార్ సెంటర్ అవ్వచ్చు, అనేక చోట్ల ఎక్కడ పేదవారికి ఆకలంటే అక్కడ శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఫుడ్ సప్లై చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటువంటి పుణ్యదంపుల్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మాలాంటి యువత కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అంతేకాకుండా గత 23 సంవత్సరాల నుంచి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టౌన్లో వాటర్కి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి వాటర్ సప్లై చేయడం కానీ, మొక్కల ద్వారా పర్యావరణ మొక్కలు ఇచ్చి పర్యావరణ రక్షించడం కానీ, అంతేకాకుండా సుమారు 100,000 మందికి పైగా చుక్కడాలు తీయించడం జరిగింది. అంతేకాకుండా ఇల్లు కాలిపోయిన వ్యక్తులకి ఇంటి సామాగ్రి సప్లై చేయడం జరిగింది. ఇలా శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవీ ఆంజనేయ గారు మరియు లీలావతి గారి ప్రోత్సాహంతో ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంతటితో వెళ్ళిన సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.